చాలా సినిమాల్లో తెర వెనక ఉండి హీరోలోని హీరోయిజాన్ని బయటకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసిన ఫైట్ మాస్టర్స్ అంటే ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్గా వాళ్ళు ఎదిగారు సో ఆ క్రమాన్ని ఎలా ఎదిగారు ఏ వాళ్ళకి ఎలా ఛాన్సెస్ వచ్చాయి ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరో కాదు రామ్ లక్ష్మణ్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సూపర్ సూపర్ టోటల్ ద బిజీ షెడ్యూల్ ఉన్నట్టు ఉంది సార్ లేదు అంటే పెద్దగా లేదు ఇప్పుడు రిలాక్స్ గానే ఉన్నాం ఫస్టానికి అసలు ఎక్కడి నుంచి సార్ మీరు అంటే మీ ప్రోపర్ ఎక్కడ రెండు ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నాం మనం అందుకని మా తెలిసిన నాకు తెలిసిన ప్రాంతం చెబుతాం తెలియని దాని గో ప్రాంతం గురించి మేము అన్వేషణలో ఉన్నాం మేము ప్రకాశం దిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపాలెం ఊరు నుంచి బయదెళ్ళి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి హైదరాబాద్ ఫస్ట్ తరకి ఈ ట్రావెల్ లో నడుగుతుంది ఇంకా ఫస్ట్ దేహం వచ్చిన దేహం వచ్చిన ప్లేస్ అసలు ఆత్మ వచ్చిన ప్లేస్ ఎక్కడ ఉందో అనేది దాని గురించి అన్వేషణలో ఉండవు కదా దానికి ఇంకా క్లారిటీ రాలేదు అనుకో ఇది తెలిసింది చదువుతాను కంప్లీట్ డివోషన్ పాత్ వైపు వెళ్తున్నారు ఓకే సార్ మాక్సిమం అంటే అప్పుడు ప్రకాశం దగ్గర కారం చేడు కొంచెం కాస్తో కూస్తూ ఘాటుగా ఉండే ఏరియా అక్కడి నుంచి చెన్నై ప్రయాణం అసలు ఎందుకు అనిపించింది సినిమాల వైపు ఎందుకు నడిచారు సినిమా వైపు నడవాలని కాదు అసలు బయటికి వెళ్ళాలి అంటే ఆ విలేజ్లో నుంచి ఇంకొక ఇంకొక ఏదో ఒక ప్రాంతాన్ని ఇంకొక వే చూడాలి అనేది మైండ్ మాకు క్లారిటీ వచ్చింది అప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అని మా వాళ్ళు అనే వాళ్ళకి లేదు ఏదో సాధించాలి ఏదో అనే గోల్ ఒకటి వచ్చింది ఏంటి ఏవి తెలిసేది కాదు మాకు చదువు లేదు మిలిటరీకి వెళ్దాం ప్రయత్నించాము అక్కడేం పెద్ద అవ్వాలి అంటే చదువులేదేం లేదు అందుకని అప్పుడే మనం ఏదైనా ఒక ప్రయత్నం ఇచ్చినప్పుడు ఆ ప్రయత్నంలో వే మాకు ఒక్కొక్క కంప్లీట్ ఇంకొక దారి చూపిస్తుందని అప్పుడు మాకు ఒక రాజు మాస్టర్ గారు మాకు అక్కడ మా నాన్నగారు ఫ్రెండ్ ద్వారా అక్కడికి వచ్చారు వచ్చేవాడు సంతరావు అయింది సొంత నెగిటివ్ ప్లేస్ ఫైట్ మాస్టర్స్ మా అన్వేషన్స్లో అది వే దొరికింది అదే అక్కడ సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి అది చదువు మతం కులం ప్రాంతం భేదం లేదు మనకు టాలెంట్ ఉంటే ఎల్కమ్ చెప్పే అద్భుతమైన కళామతలు మమ్మల్ని వెల్కమ్ చెప్పింది అప్పుడు ఎయిటీ సిక్స్ చెన్నై చెన్నై వెళ్ళారు సో చెన్నైలో అడుగు పెట్టిన తర్వాత ఎలా అనిపించింది మీకు కంప్లీట్గా ఒక పల్లెటూరు నుంచి ఒక సిటీకి వెళ్ళారు అక్కడ వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకోగలిగారా అంటే ఒకే మళ్ళీ మేము లుంగి కట్టుకొని పొలం పొలం చేసేవాడమే చెన్నై వెళ్ళి ఆ ప్యాంటు వేసుకొని ఆ ప్యాంటు అసలు తమిళ్ తెలీదు ఆ బాధ రెండు రకాల బాధలు బట్టలు లేకుండా బాధ ఒకటి వాడిని నెల వేసుకునే వేసుకోవాలన్న బాధ ఒకటి అంతేకా బట్టలు లేకుండా బాధ ఏం లేదు ప్యాంటు నుంచి లుంగి నుంచి ప్యాంటు వచ్చేటప్పుడు మారేటప్పుడు కొంచెం ఏదో ఒక అంటే కొంచెం అనేది అనిపించేది అది ఒకటి ఒకటి ఆ తర్వాత ఆ ప్రాంతంలో తెలుగు తెలుగు తెలియదు చదువు రాదు కొంచెం ఆ తమిళ్ వాతావరణం ఫుడ్డు గిడ్డంతా కొంచెం ఇక్కడ మేము కారం ఆశాలి తమిళ్ కొంచెం కారం తక్కువగా ఉంటుంది అవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది బాగా 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 అంతా కొంచెం ఆ మన దగ్గర ఉంటే ప్రకృతి మనల్ని టూన్ చేసుకుంటుంది బాధ్యే టూన్ చేసుకుంటుంది మనం అడ్జస్ట్ అయిపోద్ది ఆ టూనే ఆ టూనే అయ్యేదాకా మనం ఆ ఫేషన్స్ లేకపోవటమే మనం నాకు అది నచ్చలేదు నచ్చలేదు ఆ ప్రాంతం బాగాలేదు ప్రాంతాలు బాగుంటాము అన్ని ప్రాంతాలు ఒకటే ఆ టూనింగ్ అనేది కొంచెం టైం పాస్ ఉంటుంది అక్కడ మనం వెళ్ళి అడ్జస్ట్ అవ్వటం కొంచెం లాక్ వస్తుంది అక్కడికి వెళ్ళారు అడ్జస్ట్ అయ్యారు అంటే మూవీస్లో చాలా విభాగాలు ఉన్నాయి అప్పటి వరకు మీకు ఏం చేయాలనేది కూడా తెలియదు ఎందుకు ఫైట్స్ వైపు ఎందుకు వెళ్ళారు ఫైట్స్ ఎందుకు అంటే మాకు రాజు మాస్టర్ గారు తెలిసింది కొంచెం ఫిజికల్గా కొంచెం ఊర్లో కొద్దిగా బండలు లేకపోతే కరసాన ఇవ్వటం కొంచెం ఆ యాక్టివ్ అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ తెలిసినందువల్ల అదే కొంచెం మాకు ఈజీగా అనిపించింది రాజు మాస్టర్ ట్రూ వెళ్ళినందువల్ల అక్కడ అవే తప్ప మాకు రెండు వే కనిపించలేదు నుంచి సార్ మీరు లోనే అంటే ఒక ఫైట్ మాస్టర్స్గా గుర్తింపు పొంది మూవీ మీ జర్నీ స్టార్ట్ చేసి అదే టూ థౌసండ్ వన్ స్టార్ట్ అయింది ఆ సంవత్సరం లేదు టూ థౌజండ్ టూ కాడ నుంచి ఆర్య తర్వాత ఈడియట్ మన తమిళ ఇట్లు శ్యావన్ సుబ్రహ్మణ్యం శివుడు అనే సినిమాతోటి లైఫ్ స్టార్ట్ అయింది ఆ నుంచి చిన్న చిన్న స్లో స్లోగా అలా మూవ్ అవుతుంది అంటే మాక్సిమం ఇద్దరిలో ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ఎవరు ఎక్కువగా ముందుగా ఫైట్ కంపోజ్ చేస్తారు ఈ యాక్షన్ ఇలా ఎంత బాగుంటుంది ఇద్దరు మాట్లాడుకుంటారా ఇద్దరు మాట్లాడుకుంటాం నైట్ డిస్కారం చేస్తాం వెదర్ కంపోజ్ చేసేవాడు కెమెరా యాంగిల్స్ అయ్యి నేను దగ్గర ఉండి నేను చెబుతాను వాడుకో స్పాట్లో ఉంటాడు ఓకే ఇలా సేవ్ చేసుకుంటాం అంటే ఆ ఫైట్ మీరు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారా మేము ఇలా వస్తాడు ఇలా వస్తాడు అలా వస్తాడని మేము ఊహగా మేము ఊహించుకొని మా అసిస్టెంట్ తోటి కంపోజ్ చేసి సార్ ఇప్పుడు దీనికి అంత అంతటికీను చదువు కావాలి పెద్ద పెద్ద కోర్సెస్ చేయాలి అని అంటారు కదా మీకు ఎక్కడ ప్రాబ్లం రాలేదా అంటే మీరు ఇల్లిటరేట్ కొంచెం ఒకటో తరగతి అయినా చదివారా అసలు వెళ్ళలేదు స్కూల్కి వెళ్ళలేదు అంటే ప్రాబ్లం ఉంటుందమ్మా ప్రాబ్లం లేకుండా ఎందుకుంటుంది ప్రాబ్లాన్ని ప్రాబ్లాన్ని మనం భూతాదాలో చూసుకొని నాకు చదువు లేదు నాకు చదువు లేదు ముందుకు వెళ్తామా అని అడుగుతున్నా చాలా యువతకు కూడా ఎందుకంటే జీవితానికి మనిషి ప్రతి మనిషికి అన్ని కోణాలు మనకి ఫేవర్గా ఉండదు కుదరవు కుదరవు అది ఈతకి కూడా చెబుతాను మనం మాట్లాడేది ఏంటంటే ఎవరన్నా చూసాను అపేక్షులు దేవుళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా మేము మాట్లాడటమే తప్ప అనేది అంటే మన జీవితం అనేది అన్ని కోణాలు మనకి ఫేవర్గా ఉండదు ఫేవర్గా చూసుకోవాలి ఫేవర్ చేసుకోవాలి ఆ ఫేవర్గా మనం మారాలి ఫేవర్గా మనం అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు మీరు కంప్లీట్ గా నేను మానిటరింగ్ చేస్తా అంటున్నారు మానిటరింగ్ అయితే కాస్త నాలెడ్జ్ కావాలి దాన్ని ఎలా గెయిన్ చేస్తారు అంటే అంటే కెమెరా రైట్ లెఫ్ట్ కూడా తెలీదు రైట్ లెఫ్ట్ అంటే రైట్ ఆ కెమెరా అప్పుడు ఇప్పుడంటే మానిటర్లు అప్పుడు లుక్ రైట్ కూడా లెఫ్ట్ చూడాలంటే ఫస్ట్ రైట్ చూడాలంటే రైట్ అర్థం కాక కెమెరా దగ్గరికి వెళ్ళి చూస్తే కలిసి ఇక్కడ చూపించేవాడు అనమాట ఇక్కడ నుంచి నాకు రైట్ లెఫ్ట్ అంటే అక్కడ చెప్పే అంత నాలెడ్జ్ లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తిరిగితే రైట్ హ్యాండ్ అంటారు ఆనందనేది రైట్ హ్యాండ్ అంటారు లేదు లెఫ్ట్ హ్యాండ్ అంటారు కదా అప్పుడు ఇది సిడు జీ పక్క చూడనేవాడు రైట్ లెఫ్ట్ కూడా మాకు అంత ఫస్ట్ శివుడి సినిమాకి కెమెరామెన్లు అనుకుండేవాళ్ళు రామలక్ష్మికి వాళ్ళకి ఎవడే ఫైట్ మాస్టర్ అని రైట్ లెఫ్ట్ కూడా తెలియదు అంటున్నారు వినిపిస్తుంది ఎన్నట్టుగా ఉండేవాళ్ళు తెలియలేదు కదా దానికి మనం కోప్పటి బాధపడాల్సిన అవసరం లేదు తెలియదే అని తెలియదు అన్నారు వాళ్ళు మనం దానికి అన్నది బాధపడాల్సిన అవసరం లేదు పొంగ పొంగ తెలుసుకున్నాం అంటే మీరు అందరూ వాళ్ళు వీళ్ళు అన్ని నేర్చుకొని కాస్త కూస్త నాలెడ్జ్ పెంచుకొని అక్కడ వరకు వెళ్తారు కానీ మీరు నాలెడ్జ్ గైన్ చేస్తూనే ఆ వర్క్ ని కంప్లీట్ అన్ని సినిమాలోనే తినటం నేర్చుకున్నాం సినిమాలోనే మాట్లాడటం నేర్చుకున్నాం సినిమాలోనే పని నేర్చుకున్నాం సినిమాలోనే ఫైట్ మాస్టర్ అయ్యి అంతే అంటారు చూడు కొంతమంది జాబులో కూడా అన్నీ వాళ్ళు జాబ్ ఇచ్చి అన్నీ నేర్పుతారంటారు కదా అట్లా భగవంతుడు మాకు సినిమాని ఇచ్చి అని నేర్పాడు ఆయన గొప్ప గురువు ఆయన గైడ్ వెరీ గుడ్ గైడ్ ఆయన తెలుసుకుంటే కొంచెము మనం ఆయనకి ఫేవర్గా కొంచెం మనం టైప్ అయ్యి ఆయన ఫేవర్ ఆయన చరణాకైతే అయ్యి విశ్వానికి భగవంతుడికి కొంచెం చరణాకైతే అయ్యి తెలియని తెలియనట్టుగా మన ఓపిరిగా ఆయన దగ్గర మనం శరణంగా అయితే ఆయన గైడ్ చేస్తాడమ్మా అది మనుషులు గైడ్ మనుషులు గైడ్ అయ్యో కంప్లీట్ గా ఒక హైట్ మ్యాచెస్ ఏంటి అంటే మ్యాగ్జిమమ్ విల్లన్ని విల్లన్లో విల్లనీస్ అన్ని ఫై అలాగే హీరోని హీరోయిజ్ అన్ని చూసేవాళ్ళు దేవుడు తత్వం అంటే ఫైన్ కాదు మా అంటే మనం చూస్తున్నాడు ఓ యుడు ఏమైనా పోరాడుతున్నాడా తెలియని తెలియనట్టుగా ఏమైనా యాడ్ చేస్తున్నాడా నాకు అంత తెలిసే నేను అనుకుంటున్నాడంటే ఆయన పెద్దమంది దగ్గరికి రాడు చూసుకొని వాడు తెలుసు అనుకుంటున్నాడు కదా అనుకుంటాడు నాకు తెలియదయ్యా పైత్రిత్రం అని ఒక అమాయకత్వం శరణౌకైతే అయితే పని నేచర్కి భగవంతుడికి ఆయనే మనల్ని హ్యాపీగా తీసుకెళ్తాడని తీసుకొచ్చి తీసుకెళ్తున్నాడనేది మాకు సాక్షాధారాలు వీళ్ళిద్దరే నిజంగా తెలియదు అన్న నిజంగానే ఒక అక్షరం కూడా రాని స్టేజ్ నుంచి మూవీస్ లో చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో అన్నట్టు విన్నాను నేను ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్ వరకు ఎదిగారు చాలా మంచి డెడికేషన్ ఉన్న పీపుల్ అని చెప్పి చిరంజీవి గారు అన్నారు అన్నారు అని కూడా విన్నాను తోటి మీకు స్టార్టింగ్ చిరంజీవి మా రాజు మాస్టర్ గారు అన్నయ్య దగ్గర ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు అప్పుడు ఖైదీ అతకే ఉన్న అమ్మాయి మూడు ఆ సినిమాలు అప్పుడే ఖైదీ అంటే ముందు అంతకు ముందు తర్వాత వచ్చినాక మేము రాజు మాస్టర్ అసిడెంట్కి వెళ్ళేవాళ్ళు అనమాట బ్యాగ్ మోస్తూ ఆయనకు మాస్టర్ గారు అన్నం వంతు పెడుతూ ఆయనకి సేవ చేస్తున్నాం అప్పటి నుంచి అన్నయ్య మమ్మల్ని చూస్తూ ఉన్నారు అందుకని ఓకే ఇప్పుడు చిరంజీవి గారితో విశ్వంభరా మూవీ చేశారు కదా ఎలా అనిపించింది బాగుంది కొత్తగా ట్రై చేస్తున్నాడు ఇంటర్వ్యూల్ బ్యాంగు ఇంకో ఫైట్ వేరే ఫైట్లు చేసాం ఎన్ని ఫైట్స్ ఉంటాయి టోటల్గా అన్నీ మీరే కంపోజ్ చేశారా తెలీదు ఇప్పుడు మేము ఏంటంటే లేటెస్ట్గా అన్నీ మనమే చేయాలని అది మనం చేయకూడదని లేదు అన్నీ మనమే చేయాలని లేదు వాళ్ళు పిలిస్తే మన వెళ్ళి చేయటానికి మేము రెడీగా ఉన్నాము అంతే తప్ప అన్ని చేయాలని ఇది చేయకూడదని కంప్లీట్గా ఇంతకు ముందు ఉండేది మేము ఈ ఆత్మ పైన వెళ్ళిన తర్వాత ఏది ఎక్స్పెక్టేషన్స్ లేదు అందుకని వ్యతిరేక భావం లేదు అందుకని ఎక్స్పెక్టేషన్ లేదు వాళ్ళు ఏమి ఇచ్చారు అది చేయమన్నారు శేషం నెక్స్ట్ నచ్చితే ఇస్తారు లేకపోతే లేదు సరే నేను చిన్నప్పుడు మీ మూవీస్ చూసేటప్పుడు మీరు ఫైట్ సీన్స్ లో కూడా చాలా సినిమాల్లో నటించారు అవన్నీ ఉన్నప్పుడు ఏ అబ్బా ఫైట్ విల్లన్స్ ఎలా ఇలా ఉంటారా కంప్లీట్ ఒక జిమ్ బాడీతో దీంతో చేసినప్పుడు అమ్మో విలన్స్ ఇలా ఉంటారా పాపం అక్కడ చిరంజీవిని కొట్టేస్తున్నారు వాళ్ళు గ్యాంగ్ లీడర్ అనుకుంటా లీడర్ కూడా ఒక ఫైట్ ఉంది మీతోని అప్పుడు అంటే నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళేమో ఇలా ఉన్నారు చిరంజీవి చూస్తే పాప అలా ఉన్నారు కొట్టేస్తారేమో అంటే ఆ కంపోజింగ్ అది హార్మ్ఫుల్ గా ఉంటుందా అంటే మీరే కాదు ఎవరు కంపోజ్ చేసినా ఆర్టిస్ట్ కి హార్మ్ఫుల్ అయ్యేటట్టు ఏమైనా కంపోజింగ్ ఆర్టిస్ట్ కేర్ఫుల్ గా చూసుకొని బాధ్యత